नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेरेश्वर ओम श्री मात्रेय नमः रंडी दर्शिंचंडी तरिंचंडी आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मादाय शाख श्री 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 नूकांबिका अम्मवारी देवस्थानं गवरपालं अनकापल्ली फोन नंबर 09824226823 सेल नंबर 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 30/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 30/4/2022 శనివారం నెల పండుగ గమనిక జంతుబలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస మోటార్ సైకిళ్ల చోరికి పాల్పడ్డాడు చివరికి పోలీసులకు చిక్కాడు రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన కర్రి సోమేశ్వరరావు ఆదివారం రావులపాలెంలోని ఒక హోటల్ దగ్గర మోటార్ సైకిల్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు విచారణలో అతను ఇచ్చిన ఆధారాలతో 19 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని అభినందించారు పది బైకులు మన కోనసీమ జిల్లాకు సంబంధించిన దీంట్లో 7 బైకులు రావులపాలెం స్టేషన్లో ఉన్నాయి అలాగే 2 బైకులు ఆత్రేయపురం మండలం ఒక బైక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ సంబంధించింది అలాగే మిగతా కనుక ఒక 2 బైక్స్ తర్వాత ఒక 3 బైక్స్ అలాగే 4 మంది సంబంధించిన ఒక బైక్ ఫోన్లు ఎవరు కూడా ఐదు అవసరం ఇచ్చిన వాంగుల తీసుకుని తను దోదం చేసినప్పుడు ఒప్పుకోవడం జరిగింది సో మొత్తం 19 బైకుల్ని మనం రికార్డ్ చేసాం దీంట్లో మనకి 14 బైకులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది వాళ్ళు ఓనర్ నైట్ ఫైన్ చేశామన్నారు ఈ మిగతా 5 బైకులు కూడా త్వరలో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరు దాన్ని ఓనర్ సంబంధించి ఎక్కడ దొంగతనం చేశారు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ తల్లి సోమేశ్వరరావు యొక్క ముద్దాయి ఉన్నారు జుడిషియల్ రిమాండ్ నిమిత్తం మనం మీ కొత్తపేట రిజిస్టర్ గారికి హాజరుపరుస్తుంది ఇక్కడ యాక్చువల్ ఇంతకుముందు ఏం చేశారు అంటే భయపడతారు ఇంట్లో వచ్చి చదువుకోవడం జరిగింది అలా ఈజీ మరీ అలవాటు పడి ఈ బైక్స్ అన్నింటినీ కొనుక్కోవడం అంటే దొంగతనం చేయడం అలాగే తీసుకెళ్లి చెరువుల్లో ఎక్కడ మనకు వేరే వాళ్ళకి అమ్మడం ఇలాంటివి చేస్తుంటారని చెప్పడం జరిగింది కనుక్కోవడం ఇంకా ఏమన్నా అంటే ఈ రోజు మేము ఇంతవరకు రికవరీ చేయడం జరిగిందంటే ఇంకా విచారణ ఏమన్నా ఇంకా రికవరీ చేస్తాం ఒకసారి మళ్ళీ దర్యాప్తు రోజుగా తెలిసి ఛాన్షన్ చేస్తున్నాం వెళ్ళేద్దరు కూడా మళ్ళీ ఒకసారి మనవి బైక్స్ ఎక్కడ పార్క్ చేసుకుంటారు మరియు సైడ్ లాక్ బైక్ ఉంటారు జాగ్రత్తగా ఇంటి బయట పార్క్ చేసుకోవడం హోటల్లోకి కదా పెట్టేదాన్ని ఒకసారి చేస్తారా షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 15 కొంచెం ఓవర్ లుక్ లో లాక్ చేయకుండా వెళ్ళిపోతాం పాటించండి వెంటనే బైక్ పోతే వెంటనే మాకు రిపోర్ట్ ఇస్తే మనకి ఏదైనా ఎందుకంటే ఆల్మోస్ట్ మరి సిక్స్ మినిట్స్ కూడా అందరూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రావాల పాలన కూడా మనకు మంచిగా కెమెరా కెమెరాస్ కావాలి సో అన్ని చోట్ల కూడా మనకి టెక్నాలజీ వాడుతున్నాం టెక్నాలజీ పరంగా సిక్స్ కెమెరా ఇన్స్పెక్షన్ జరుగుతుంది వెంటనే మనకి బైక్ మీద కొంతమంది బైక్ కొంత పని బైక్ 20,000 చాలా ఉన్నాయి దానికి మనకు ఒక బైక్ ముద్దాయి మనం ప్లేస్ చేసుకోగలిగితే అతని దగ్గర కూడా చాలా బైక్స్ చాలా మంది కూడా మనం కోర్టు గైడ్ చేసుకోవాలి మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి అందరికీ వినమంది అలాగే మనకి సమ్మర్ సీజన్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ సో ప్రజలందరూ కూడా ఎవరైనా మీరు ఎక్కడికైనా పెళ్ళినా కానీ బయట కానీ వెళ్తే తప్పనిసరిగా లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయండి అలాగే లేకపోతే మహిళా పోలీస్ స్టేషన్ చెప్పండి మాకు లాక్ హౌసెస్ మీద యాక్టివ్ సర్వేలెన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం రావులపాలెం హైలీ వల్నరబుల్ ఎందుకంటే